టీడీపీ హయాంలోని విశాఖలో ఖరీదైన భూములు కబ్జా జరిగాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటుంటే టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. మానసిక అంగవైకల్యం పిల్లల స్కూళ్లను ప్రభుత్వం ఎప్పుడూ పడగొట్టదని, కానీ వారి పేరు మీద అక్రమాలు చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోదన్నారు అంబటి. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం, ఈ అధికారులు ఎక్కడా కూడా మానసిక వికలాంగులకు సంబంధించి కానీ లేదా అంగవైకల్యానికి సంబంధించిన స్కూల్స్ను పడగొట్టే ప్రయత్నం ఎప్పుడు చేయదు. ఆ పేరు మీద జరిగేటటువంటి దురాక్రమణలు మాత్రం ఈ ప్రభుత్వం సహించదు అనే విషయాన్ని దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖలో అతి ఖరీదైన భూములను పప్పు బెల్లల్లాగా లీజుకి ఇచ్చేశారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు, లీజును ఎంజాయ్ చేశారు. లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా దాని నుంచి కదలదు, అది ఒక కథ. దాని కథ మళ్ళా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, అంశం ఏమిటి అంటే, ఎవరైతే ప్రభుత్వ భూములను అక్రమంగా అన్యాయంగా కబ్జా చేసి తిష్ట వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేనటువంటి వ్యక్తులు, వారిని